మాట్లాడతారు. అధ్యక్ష అధ్యక్ష, పాపం ఇలా పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుడిదల వడ్డలిక లెక్క అయిపోయింది. అయితే అయితే అధ్యక్ష చదువు చదువు, తొందరపడకండి. అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే, మళ్ళీ వారు చదివిండ్రు. అయితే వాళ్ళు ఎక్కడ దాకా చదివిండ్రు? 15/7/2020 పుల్ స్టాప్, ఆడికి ఆగింది ఇక. బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బీంగ్ డిలేడ్. అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. మరి ఇప్పుడు ఇదే విషయాన్ని మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. ఎన్నడు రాసిండు? ఇగో 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే. మరి ఈయన కూడా మా చుట్టమేనా? ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా? ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా, మీరు ఆఫీసర్లను బదనాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? అయితే అధ్యక్ష, ఇదే విషయం. సార్ 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 సభాపతి గారు, సార్ అధ్యక్ష, నేను ఆఫీసర్లను తప్పు పట్టట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి బాస్ ముఖ్యం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసుంటారు. ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసుంటారు. నేను స్మితా సబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష, వీళ్ళు చెప్తేనే వారు రాశారు. కాబట్టి తప్పు వీళ్ళదే. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా. మీరు ఎందుకు తొందరపడి పోలీసులు నాడి పంపిస్తున్నారు? మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటుంది. ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు పట్టామంటారు. మీరు తప్పు తాపకొకసారి లేస్తే నేనేం చేయాలి సార్? అంటే క్లారిఫికేషన్ ఇవ్వాలని వద్దా? సభకు సంబంధం లేని గౌరవనీయులు మా బట్టన్న స్మితా సబర్వాల్ గారు ఇచ్చేస్తున్నాను ఎక్కడ చెప్పలే. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బీంగ్ డిలేడ్. ఇదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు చెప్పారు. లెట్ మీ రీడ్అవుట్ రాహుల్ బొజ్జా. స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డినేకి డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు. ఆయన అడుగుండ్రి సింపుల్గా, దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ 15/7/2021. 15/7/2021లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు? బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి December 1 30 నాడు పోలింగ్ జరిగింది. 3 నాడు ఫలితాలు వచ్చినాయి. 1 డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు అపజెప్పద్దనా? వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం, కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు? ఎందుకు ముఖం చాటేసిండు? అంటే ఈరోజు ఇక్కడికి వస్తే
వీళ్ళకి ఎవరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో, వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏమాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి, చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం, వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంతసేపైనా మీరు మైకేయండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ వండ్రి. ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష. సార్ ఇప్పుడు ఇది శాసనసభ సార్, ఇదేం గాంధీ భవన్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఎందుకు అంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు అధ్యక్ష లేలే మాట్లాడు కాదు, డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోకపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అదే విషయాన్ని రాహుల్ బొజ్జయ్య గారు కూడా అదే లెటర్లు రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జయ్య గారు లెటర్ కూడా చదివి వినిపిస్తే ఒకసారి, పేజ్ నెంబర్ 3, KWDT-2 ఈజ్ మ్యాండేటెడ్ టు మేక్ ఆపరేషన్ ప్రోటోకాల్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండర్ సెక్షన్ 89, రిమైనింగ్ అడ్జుడికేషన్ బై KWDT-2, తెలంగాణ ఈజ్ విల్లింగ్ టు కన్సిడర్ ఫర్ అడ్హక్ ఆపరేషన్ ప్రోటోకాల్ 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసింది 50-50 ఇవ్వండి. ఎప్పటిదాకా రాహుల్ బొజ్జయ్య గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది గత సమైక్యవాదులు అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది, కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు, మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు, ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు చాలామంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి, అది వారి విఘ్నత కొదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష అరే ఆయన మా సీఎం మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడవచ్చు కానీ మేము చెప్పొద్దా సార్?
నేను సబ్జెక్ట్ డివియేట్ చేసింది వాళ్ళు. ఐ హ్యావ్ టు గివ్ రిజైండర్. అధ్యక్ష అధ్యక్ష, ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగింది.